హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో గ్యాస్ బర్నర్స్ ఎలా క్లీన్ చేసుకోవాలని చూపించబోతున్నానండి. దీనికి మనకు మెయిన్గా కావాల్సింది వెనిగర్ అండి. సో చూసారా ఇది ఎంత డర్టీగా ఉందో. ఇప్పుడు దీన్ని మనం క్లీన్ చేసుకుందాం. ఈ విధంగా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ఆ గ్యాస్ బర్నర్ డిప్ చేసి దాన్ని డిప్ అయ్యేంత వరకు, పూర్తిగా మునిగేంత వరకు మనం వెనిగర్ పోసుకోవాలండి. యాక్చువల్గా ఇక్కడ నేను ఒకటే చేసి చూపిస్తున్నాను, ఎందుకంటే మీకు రెండింటికి డిఫరెన్స్ చూపిద్దామని. సో ఈ విధంగా వేసుకోవాలి. ఇంకొంచెం పడుతుంది కదా, సో అది కూడా మనం వేసుకుందాం. మొత్తం మునిగే వరకు వేసుకోవాలి. మనకి వెనిగర్ చాలా ఈజీగా అవైలబుల్లో ఉండిద్దండి. ఇది ఈ బాటిల్ నాకు 35 రూపీస్కే వచ్చింది, చాలా చీప్ కూడా, అలాగే మనకి మల్టిపుల్ పర్పస్లో యూజ్ అవుతుంది. ఏ జనరల్ స్టోర్లో అయినా సరే ఈజీగా అవైలబుల్లో దొరుకుతుంది, మనకి దొరికేస్తుందండి. సో ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకుంటున్నాను. బేకింగ్ సోడా వేయడం వల్ల ఏంటంటే ఆ హోల్స్లో ఉండే డస్ట్ పార్టికల్స్ ఏవైనా ఉంటే అది మొత్తం క్లీన్ అయిపోతుంది హోల్స్ అనేది. సో మనకి ఫ్లేమ్ బాగా వస్తుంది, గ్యాస్ బాగా రావాలి ఫ్లేమ్ అనేది. అంటే మనం ఈ విధంగా అట్లీస్ట్ మంత్లో వన్స్ అయినా క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మన గ్యాస్ కూడా సేవ్ అవుతుంది, వేస్ట్ అవ్వదు. సో ఈ విధంగా ఓవర్ నైట్ నానబెట్టి ఉంచుకోవాలండి. ఇలా ఉంచుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మనం క్లీన్. సో ఇప్పుడు నేను ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూపించబోతున్నాను అండి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇది పెట్టి ఓవర్ నైట్ అంతా ఉంచానండి. సో ఇప్పుడు నేను ఇది ఎలా క్లీన్ చేస్తాను చూడండి. ఆల్రెడీ జస్ట్ అందులోనే మొత్తం పోతుంది, రుద్దుతేనే వదిలేస్తుంది, చూసారా. సో ఇప్పుడు ఒక బ్రష్ తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి. అదంతా రుద్దేసుకోవాలి. రుద్దేసుకుంటే దాంట్లో ఉన్న డస్ట్ అదంతా పోతుంది. యాక్చువల్గా దీనికి అయితే మనము కొంచెం హార్డ్గా ఉండే బ్రష్ ఉండిద్ది కదా, అలాంటిది యూస్ చేస్తే బెస్ట్. ఈవెన్ మనకి అది మార్కెట్లో ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి, ఐరన్ బ్రష్ ఉండిద్ది కదా చిన్నవి, ఇలాంటి వాటిని క్లీన్ చేసుకోవడానికి అదైనా అది ఉన్నా సరే యూజ్ అవుతుంది. బట్ నా దగ్గర అది లేదు కనుక నార్మల్ బ్రష్తోనే నేను చేసి చూపిస్తున్నాను. చూడండి అసలు రుద్దుతుంటే ఎంత డస్ట్ వస్తుందో, డట్టిగా మట్టి మట్టిగా వస్తుంది కదా. ఇలా చేసుకుంటే మనకి ఏంటంటే మనం మంచిగా క్లీన్ అయ్యడమే కాకుండా మనకి గ్యాస్ కూడా సేవ్ అవుతుందండి, గ్యాస్ వేస్ట్ అవ్వదు. చూసారా నా హ్యాండ్కి అది ఎంత దీనిగా అతుక్కుంటుందో. సో అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకోవాలండి. మంత్లో వన్స్ అయినా అట్లీస్ట్ కొంచెం టైం ఇచ్చి చేసుకుంటే ఒక 5 మినిట్స్ సరిపోతుందండి. ఏముంది, నైట్ నానబెట్టేసుకొని ఎర్లీ మార్నింగ్ లేచి క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. రెండు ఒకేసారి చేసుకుంటే మళ్ళీ మార్నింగ్ ఇబ్బంది అవుతుంది కనుక, సో ఒకటి చేసుకొని అదే వాటర్లో ఇప్పుడు మనం ఆల్రెడీ పోసి పెట్టుకున్నాం కదా వెనిగర్, సేమ్ దాంట్లోనే ఇంకోటి కూడా డిప్ చేసి వదిలేసుకోవచ్చు. వదిలేసుకొని మళ్ళీ ఒక 8 అవర్స్ తర్వాత అయినా మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు నేను సోప్తో క్లీన్ చేసి చూపిస్తున్నాను. అటువైపు నుంచి వీడియో తీస్తుంటే బాగా కనిపించట్లేదని ఇటువైపు చేంజ్ అయ్యి చేస్తున్నానండి. సో ఇలా మంచిగా క్లీన్ చేసేసుకుంటే మన గ్యాస్ బర్నరు మంచిగా క్లీన్ అయిపోతుంది. అలాగే మనకి అందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ పోతాయి కదా, మంచిగా ఫ్లేమ్ కూడా బాగా వస్తుందండి. ఈవెన్ మీ దగ్గర పీతాంబరం ఉంటే దాన్ని కూడా కొంచెం వేసుకొని క్లీన్ చేసుకుంటే బాగుండిద్ది, ఇంకా మంచిగా వస్తుంది. ఇప్పుడు ఇలా వచ్చింది కదా, ఇప్పుడు కొంచెం పీతాంబరం వేసుకొని రుద్దేసుకుంటే చాలా బాగా వస్తుంది. బట్ నా దగ్గర లేదు కనుక ఓన్లీ సోప్తోనే నేను చేస్తున్నాను. బ్రష్తో అవ్వట్లేదు, ఇంకా అయిపోయింది కదా, అందులో ఉన్న హోల్స్ అంతా క్లీన్ అయింది కదా. ఇప్పుడు మనము ఆ స్క్రబ్బర్ ఉండిద్ది కదా, దాంతో కూడా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, కొంచెం మంచి నీళ్ళల్లో వాష్ చేసి చూపిస్తున్నాను. చాలా తేడా కదండి, ఇంతకుముందు చూసారు ఇప్పుడు కూడా చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. సో ఇప్పుడు మనం అక్కడక్కడ కొంచెం కనిపిస్తుంది కదా, దాన్ని ఇలా రుద్దేసుకుంటే పోతుంది. ఇంకా ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే నేను చేస్తున్న ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈ విధంగా చేసుకుంటే మన గ్యాస్ బర్నర్ రెడీ అయిపోయిందండి. చూపిస్తాను చూడండి, ఇంతకుముందు నా దగ్గర ఇంకోటి కూడా ఉంది కదా, సో అది నేను ఒకటే కదా ఇప్పుడు క్లీన్ చేశాను, అది ఇది డిఫరెన్స్ మీరే చూడండి. చూసారా రెండు, అసలు దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో. ఇప్పుడు చూడండి ఎంత డిఫరెన్స్, క్లియర్గా తెలుస్తుందో డిఫరెన్స్ రెండు పక్క పక్కన పెట్టి చూపిస్తే. చూసారా అండి డిఫరెన్స్. సో ఓకేనండి, బాయ్, సీ.